శ్రీ గురుభ్యో నమః. 2022 మే నెల 16వ తేదీ సోమవారంతో ప్రారంభమై 31వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ పక్షంలో వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ముందుగా ఈ పాయింట్స్ వివరాలు చెప్పబోయే ముందుగా మరొక ముఖ్య విషయం తెలియజేస్తా. అదేమిటంటే, గత సంవత్సరం దాదాపు 1.5 ఇయర్ నుంచి మీ రాశిలోనే రాహు సంచారం జరిగింది. మరి అలాంటి భ్రాంతి గ్రహం ఏప్రిల్ 12వ తేదీ ఆయన ప్రక్క రాశిలోకి, అంటే ముందు రాశిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాశిలోకి వెళ్ళటమే తరుణమే వెంటనే ఏప్రిల్ 30వ తేదీ రవికి గ్రహణం వేసాడు. ఆ రవి ఎవరు? మీ కెరీర్ని డెవలప్ చేసేవాడు, మీకు ఉద్యోగాన్ని ఇప్పించేవాడు, మీ వ్యాపారాన్ని పరిలంగా ఉంచేవాడు, మీకు 4 రూపాయలని అందించేవాడు, అలాంటి పెద్ద ఆయన రాజు, రారాజు, గ్రహరాజు. అలాంటి రాజుకి ప్రారంభంలోనే పాక్షిక సూర్యగ్రహణం జరిగింది. అంతేకాదు, శని అతిచార నడకతో ఆ చూపు కూడా ఆ రవి పైన పడింది. ఇంతకీ రవి మీకు అర్థమైనది కదా, మీకు బువ్వ పెట్టేవాడే. అలాంటి బువ్వ పెట్టేవాడు సమస్యల్లో ఉన్నాడు. దట్ ఇస్ ద పాయింట్. సరే, అలాగే మే నెల 15వ తేదీ రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం జరిగింది. ఎక్కడ జరిగింది? మీకు సప్తమ స్థానంలో జరిగింది. మీకంటే ఒక భాగస్వామి ఉంటారు, జీవిత భాగస్వామి ఉండొచ్చు, వ్యాపార భాగస్వామి ఉండొచ్చు, లేక భాగస్వామి రావచ్చు. కనుక అలాంటి చంద్రగ్రహణం పైన కూడా శని యొక్క అతిచార చూపడింది. దట్ ఇస్ ద పాయింట్. ఈ రెండు పాయింట్లు అంటే ఆ గ్రహణము, ఈ గ్రహణము, దీని యొక్క ఇంపాక్ట్, శని అతిచారణకు జరుగుతున్న ఈ తరుణంలో ఒక్కోసారి అంత అనుకూలంగా వడ్డించిన విస్తరలాగా ఉన్నటువంటి ముఖ్య పాయింట్స్ కూడా అనుకూలతను ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాయనే విషయాన్ని గమనించండి. ఈ పరంపరలో నేను చెప్పబోయేటువంటి పాయింట్లలో ఒక్కొక్కసారి కొంచెం లోతుగా చిన్నపాటి పరిహారాలను చెబుతుంటాను, ఆ పరిహారాలను కూడా పాటించడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఇక మొదటి పాయింట్లోకి వెళ్దాం. 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 8:11 వరకు ఉన్నటువంటి ఈ పాయింట్ విశేషంగా ఉన్నట్టుగా ఉంటుంది. భార్యాభర్తలు ఒకే మాట మీద ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. అలాగే వ్యాపార లావాదేవీలు నడిపేటువంటి ఇద్దరు భాగస్వాములు, వారు కూడా ఒకరి మాట మీద ఒకరు ఎంతో అభిమానంతో, ప్రేమతో ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. కానీ దాని వెనక కొంత కుటిల మనస్తత్వం అనేది కనపడుతుంటుంది. కాబట్టి అంటే కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రేమికులుగా ఉంటారు కొంతమంది, నీవంటే నాకు ఎంతో ఇష్టం, ఇలా మాటలు చెబుతుంటారు. ఇవన్నీ బొడ్డు దగ్గర నుంచి వస్తున్నాయో, లేకపోతే గొంతు నుంచి వస్తున్నాయో, కొంచెం అర్థం చేసుకోవటం కష్టంగా ఉంటుంది. ఏదేమైనా భార్యాభర్తల మధ్య ఎంత స్థాయి అనుకూలతలు ఉంటాయో దాని వెనక అంతే రీతిగా వ్యతిరేకతలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. పక్కింటి వారి విషయాలు సరదాగా మాట్లాడుకుంటూ ఏవేవో మాట్లాడేస్తుంటారు. దానివల్ల ఒక్కోసారి సమస్య ఏర్పడుతుంది. కనుక ఒకరు చెప్పిన మాటలు రెండవ వారు పొరపాటును ఇంకో చోట అన్నారనుకో, ఈ విషయం మీకెట్లా తెలుస్తుంటే, మా శ్రీవారు చెప్పారండి, మా శ్రీమతి చెప్పిందండి. కనుక ఈ పాయింట్ ఎంత అనుకూలంగా ఉంటుందో అంత ఇబ్బందికరంగా ఉండేటువంటిది. కనుక చాలా జాగ్రత్తగా మీ యొక్క బంధాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఉండాలి. నెక్స్ట్, రెండవ పాయింట్, 18వ తేదీ ఉదయం 8:11 ప్రారంభమై 22వ తేదీ 11:13 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది అంతా అనుకూలంగానే ఉంటుందేమో అని అనుకుంటారు. కానీ ఎక్కడా కూడా అనుకూలంగా లేదు. దీనికి కారణం ఏమిటి? రెండు గ్రహణాల మధ్య జరుగుతున్నటువంటి కొన్ని వ్యతిరేకతలు, కానీ ఆ సంపూర్ణ చంద్రగ్రహం తదుపరి వస్తున్నటువంటి పరిస్థితులు కానీ, ఇవి దీనివల్ల ఆటంకాలు ఎదురవుతుంటాయి. వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ, చేపట్టిన కార్యాలలో కానీ, కనుక ఇలాంటి సమయాల్లో ఏం చేయాలి? కొంత పొరపాట్లు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి మీరే తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. అప్పుడు అనుకుంటారు, జస్ట్ ఐ డన్ ఏ గ్రేట్ మిస్టేక్,
ఎప్పుడో దాన్ని సరిచేయవలసింది, నేను సరిచేయలేకపోయినాను దానివలన సమస్య వచ్చిందని. మరికొంతమంది అనుకుంటారు ఇది తుమ్మితే ఊడిపోయే ఉద్యోగంలాగా అని నేను అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నాను అని కూడా అనుకుంటారు. ఒక మంచి ఉద్యోగం చూసుకుంటే బాగుండే అనుకుంటారు, కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. కాబట్టి వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, వ్యవహారంలో, మీ యొక్క ఆలోచన సరళలో, మీ ప్రవర్తనలో అంత మార్పులే. మీరు ఊహించింది ఊహించినట్లుగా జరుగుతాయని మాత్రం అనుకోవద్దు. అందుకే 22వ తేదీ ఆ రోజు భానుసప్తమి, ఆ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఇంతకు ధనిష్ట అంటే మీకేమైనా గుర్తు వచ్చి ఉండవచ్చేమో, ఆ ధనిష్ట నక్షత్రంలోనే ఈ అతిచార నడకతో చేసేటువంటి కర్మ ప్రభు అయినటువంటి శని సంచారం చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు సార్? మీకు దశమస్థానంలో. దశమస్థానం అంటే అడ్మినిస్ట్రేషన్ హౌస్, ఆ హౌస్నిచ్చే ఆ అంతా వచ్చేస్తుండే సిగ్నల్స్. జూలై 12వ తేదీ దాకా ఆయన అడ్మినిస్ట్రేషన్ హౌస్లో ఉండి, కర్మ ప్రభు మీరు ఫలానా చోట ఫలానా పని చేశారు కదా, అందుకోసం ఇది అనుభవించండి, ఫలానా చోట ఫలానా రకంగా మీ యొక్క ప్రవర్తన ఉంది కదా అందువల్ల ఇది అని అక్కడి నుంచి ఆయన సిగ్నల్స్ వేస్తుంటాడు. కర్మ ప్రభు తప్పదు, ఆ సిగ్నల్స్కి మనం తలవంచక తప్పదు. అందుచే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 22వ తేదీ ఆ రోజు భానుసప్తమి ధనిష్ట నక్షత్రం కనుక ఆ రోజు మధ్యాహ్నం భోజనంలో మాత్రం కారం మాత్రం తిరగండి. కారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవకాయ పచ్చడి తిందామనో, లేకపోతే సాంబార్ కొంచెం కారంగా ఉండదు, లేకపోతే మరొకటి తిందామనో, కనుక మధ్యాహ్న భోజనంలో కారం తినకండి. ఇక సాయంత్రంలో వీలైనంతవరకు ఆ కారాన్ని కొంచెం దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. చప్పగా ఉండేటువంటిది కొంచెం ఉప్పు వేసుకోండి. కారం నీ హాయిగా కారం లేనటువంటి పదార్థాలతో ఎంజాయ్ చేయడం ప్రయత్నం. ఎందుచేతంటే ధనిష్ట నక్షత్రానికి అధిపతి ఎవరో తెలుసా? కుజుడు. ఆ కుజుడే మీకేమో తెలుసా, మీ దాంపత్య స్థానానికి హెడ్, మీ ఖర్చు స్థానానికి హెడ్. అలాంటి ఆయన నక్షత్రంలోనే ఈ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి కర్మప్రభు సంచారం చేస్తున్నాడు. అందువల్ల కారానికి కొంచెం దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్కి వెళ్దాం. 22వ తేదీ మధ్యాహ్నం 11:13 ప్రారంభమై 26వ తేదీ రాత్రి 12:40 వరకు ఉన్నటువంటి ఇది, ఈ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే ఒక సిస్టమేటిక్గా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఏదైనా సరేనండి, మీకు మీరే సార్ అండి, మీరు కనుక ఒక ప్రోగ్రామ్ కనుక ఫిక్స్ చేశారంటేనా అబ్బో అదురుతుందండి అని అందరు అంటుంటారు. అంత గొప్పగా ప్లాన్ చేసినా కూడా ఇక్కడ అదరదు, కష్టంగా ఉంటుంది. చూసారా, ఇదే చంద్రగ్రహణ ప్రభావం. రావాల్సిన డబ్బు రావాలి, చేతికి అందాలి. ఏటీఎం దగ్గరికి వెళ్ళారు, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఏటీఎం పనిచేస్తుంది, కానీ మీ కార్డు పనిచేయలే. ఎందువల్ల? లేక మీ కార్డు దగ్గరికి వచ్చినాక మిషనే పనిచేయలే. అలా ఉంది అంటే అప్పుడు మీ ముందు వ్యక్తి కూడా డబ్బులు తీసుకున్నాడు. మీరు తీసుకోవాలనుకుంటే మీ కార్డు ఎందుకో కొంతవరకు ఇబ్బంది వచ్చేసింది, లేక ఏదో సమ్ బ్రేకప్ జరిగింది, ఆలోచనలు పడతారు ఇలా ఎందుకు జరిగింది. లేదా మీ కౌంటర్ దగ్గర నిలబడినప్పుడు మరొక చోట మీ ముందు వాడి వరకు ఓకే అయింది, మీ దగ్గరికి వచ్చేటికి టైం అయిపోయింది, కౌంటర్ వేసేస్తాడు. ఇవ్వండి లైన్లో వచ్చాను, క్యాష్ లేదండి, ఏం చేద్దాం, క్యాష్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అంటే ఆర్థిక విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున స్పెక్యులేషన్ జోలికి కూడా వెళ్ళకండి సుమా. కనుక లాభకరంగా ఉండాల్సిన అంశాలు కూడా కొంత వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది. ఇదంతా ఏమిటి అనుకుంటారు, అప్పుడు అనుకుంటారు ఇదంతా స్వయంకృత అపరాధమేమోనే. నేను నిన్ననే వెళ్దాం అనుకున్నాను ఏటీఎంకి, పోయేటప్పుడు తీసుకొని పోవచ్చులే, టైం వేస్ట్ ఎందుకు అనుకున్నాను, ఇప్పుడు చూసావు ఇది. అంటే దీనివలన కొన్ని ముఖ్య కార్యక్రమాలు పోస్ట్పోన్ అవుతాయి, కొన్ని కార్యక్రమాలు క్యాన్సిల్ అవుతాయి. ఇదంతా పాక్షిక చంద్రగ్రహం, సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అందుకే ఆ రోజు కారం తినవద్దు. 22వ తేదీ భానుసప్తమి రోజున కారం తినకుండా, కారం మానండి అని చెప్పడానికి. దానివల్ల ఎంతవరకు అంటే కొంత ఉపశాంతి కలిగేటువంటి అవకాశం. పోన్లీ ఏటీఎం దగ్గర లేకపోతే మన దగ్గర ఏదో కొద్ది గొప్ప క్యాష్ ఉంది, ఆ క్యాష్తో తీసుకుని వెళ్దాం అనేటువంటి ఆలోచనలోకి రావటానికి అవకాశాలు వస్తాయి. నెక్స్ట్ ఇంకా 4వ పాయింట్, 26వ తేదీ రాత్రి 12:40 ప్రారంభమై 29వ తేదీ మధ్యాహ్నం 11:17 అంతమయ్యేటువంటి టైం అంతా ఇది కూడా అంతంత మాత్రాన్ని ఉంటుంది.
ఏదో సాధించాలా సాధించాలనుకుంటారు, చెప్పగలిగిపోతుంటారు. చేయాలి చేయాలనుకుంటారు, చేద్దాం అనుకున్న మనిషికి సమయానికి రాడు. మీరు రెడీగా ఉంటారు కనుక సమస్య వస్తుంది. ఎక్కడికో వెళ్దామని కారు తీసినా కారు పంచర్ కావటము, క్యాబ్ వస్తే క్యాబ్ డ్రైవర్కి ఏదో ఇబ్బంది కావటము, లేకపోతే క్యాబ్ సగం దూరం పెరిగి వెహికల్ కింద ప్రాబ్లం వచ్చి సారీ మేడం లేక సారీ సార్ అని వారు చెప్పటము, ఎందుకు వెళ్ళి అంటే మనకు స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, అవరోధాలు ఉన్నాయి, అస్థిరతలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఉన్న ఫలంగా తోసుకొని వచ్చేస్తుంటుంది ఆవేశం. అందువలన ఆవేశాన్ని కంట్రోల్ కావాలి. ఆవేశం మీరు ఆవేశపడటం పెద్ద కష్టం కాదు, క్షణికంలో ఆవేశం వచ్చేస్తుంది కానీ దాని యొక్క ఇంపాక్ట్ ఆ క్షణికం నుంచే ఉంటుంది. కనుక ఆవేశాలు కొంచెం దూరంగా ఉండాలి. ఇదంతా గ్రహణ ప్రభావాలు. నెక్స్ట్ ఇంకా చివరిగా ఉన్నటువంటి 5వ పాయింట్ ఏమిటంటే, 29వ తేదీ మధ్యాహ్నం 11:17 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఇది రిలాక్స్ కావడానికి, ప్రశాంతంగా ఉండటానికి, అనుకూలించడానికి, అవకాశాలన్నీ కూడా అంది రావడానికి, వడ్డించిన విస్తరి తెచ్చి పెట్టిన టేబుల్ గీబుల్ అన్నీ హంగామంతా సిద్ధంగా ఉంటుంది. కరెంటు పోతుంది, ఏసీ ఆఫ్ అయిపోతుంది. చీకట్లో ఏం చేస్తారు, ఒక డే టైం అనుకో ఉక్కపోస్తుంటుంది కరెంటు, ప్రశాంతంగా కూర్చొని తిందామనుకున్నా ఇక్కడ కూడా మనకు బ్రేక్ పడింది. చూసారా? అంటే పరోక్షంగా చెప్పాలంటే వృషభ రాశి వారు బాగా గమనించండి, 2వ పక్షం నుంచి వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి, అనుకూలతల భాగం తగ్గుతున్నది, మరి వ్యతిరేకతల భాగం అది కూడా కొంచెం పెరుగుతుంటుంది. సో ఈ శని అతిచార నడక 12వ తేదీ వరకు ఉంటుంది. అందుకే కొన్ని జాగ్రత్తగా ప్రతి విషయంలో కొంచెం అనుభవంతో ఆలోచన మొదలుపెట్టాలి. లేదా మీకు ఐడియా రాకపోతే మీకు తెలిసిన పెద్దవారిని అడిగి నేను ఏం చేయాలండి, ఎలా చేయాలి, దీనికి ఏదో ఆ పూజ చేద్దాం ఈ పూజ చేద్దాం ఆ ఉంగరం వేసుకుని ఇది కాదు. కావాల్సింది మనసుని కంట్రోల్లో పెట్టాలి. మనసే పెద్ద దొంగ కనుక ఈ మనసు అధిపతి ఎవరు, చంద్రుడు. ఆ చంద్రుడికి మీ రాశి వృషభ రాశి ఏమవుతుంది సార్, ఉచ్చస్థానము, కమాండింగ్ హౌస్. అలాంటి కమాండింగ్ హౌస్ నుండి చంద్రుడికే సంపూర్ణంగా గ్రహణం పట్టింది. సో టేక్ కేర్, ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తూ ఉండండి, మీ ఇష్టదేవుని ప్రార్థించండి, మీ మనసుని నియంత్రించుకోండి, ఆలోచన చేయండి, ఏమిటి రేపేంటి, ఇల్లునేమిటి, మరి జరగాలంటే రోజు జరగాలంటే ఏమిటి, చేతిలో డబ్బులు ఉండాలి, సంపాదించడానికి అవకాశాలు ఉండాలి, అవకాశాలున్నా ఆనందించడానికి స్థితిగతులు ఉండాలి, అన్నీ ఉన్నా అనుభవించడానికి కూడా అవకాశం ఉండాలి, ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఏ చిన్నపాటి సమస్య వచ్చినా కూడా అనుభవించినటువంటి వైద్యులకి సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. శుభం.